కేసరి తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కేసులో విచారణ ప్రారంభమైంది. నలుగురు నిందితులను విడివిడిగా విచారిస్తున్నారు అధికారులు. కాసేపటి క్రితమే తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఎస్ సాయిరాజ్, అంజిరెడ్డి, శ్రీనాథులను చంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు అధికారులు. తహసీల్దార్ లంచం తీసుకున్న 1,10,00,000 రూపాయలకు సంబంధించిన వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారని ఆరా తీస్తున్నారు. నాగరాజు బ్యాంక్ లాకర్ల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పై స్థాయి అధికారుల పాత్ర పైన నాగరాజును ప్రశ్నిస్తున్నారు ఎల్సీబీ అధికారులు. కీసర తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కేసులో విచారణ ప్రారంభమైంది. నలుగురు నిందితులను విడివిడిగా విచారిస్తున్నారు అధికారులు. కాసేపటి క్రితమే తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, అలాగే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథులను చంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు అధికారులు. తహసీల్దార్ లంచం తీసుకున్న 1,10,00,000 రూపాయలకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారని ఆరా తీస్తున్నారు. నాగరాజు బ్యాంక్ లాకర్ల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. పై స్థాయి అధికారుల పాత్ర పైన నాగరాజును ప్రశ్నిస్తున్నారు ఎల్సీబీ అధికారులు. కేసరి తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ విచారణ ప్రారంభమైంది. నిన్న కస్టడీకి అప్పగించింది ఏసీబీ కోర్టు. దీంతో నలుగురు నిందితులను విడివిడిగా విచారిస్తున్నారు అధికారులు. కొద్దిసేపటి క్రితం తహసీల్దార్ నాగరాజును, అలాగే వీఆర్ఏ సాయిరాజ్, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథులను చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ లంచం తీసుకున్న 1,10,00,000 రూపాయలకు సంబంధించి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారనే దాని మీద వివరాలు సేకరిస్తున్నారు. ఇక నాగరాజు బ్యాంక్ లాకర్ల వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఒక్క నాగరాజే 1,10,00,000 తీసుకున్నాడా, లేదంటే నాగరాజు పై అధికారులకు కూడా దీంట్లో షేర్ ఉందా, వాటా ఉందా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నాగరాజును అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఏసీబీ అధికారులు.